వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. 21/7/2024 ఆదివారం రోజున జరిగే విశ్వకర్మ మనమయాల మహాధర్నా కార్యక్రమం ఇంద్రపార్క్ వద్ద ధర్నా చౌక్లో 9:30 నుండి 3:00 వరకు తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ మనమయ సంఘ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యావత్ తెలంగాణలో ఉన్న కమ్మరి వడ్రంగి సోదరులు పాల్గొనాలని రాష్ట్ర అధ్యక్షులు సుంకోజు కృష్ణమాచారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాళ్లబండ్ల విష్ణుచారి పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. మేము తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ మన్మయ సంఘం తరఫున మా రాష్ట్ర కమిటీ తెలంగాణ రాష్ట్రంలో కమ్మరి వడ్రంగులకు అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కరించడానికి గత కొన్ని సంవత్సరాల నుంచి కృషి చేయడం జరుగుతుంది. కావున ఎక్కడి సమస్య అక్కడనే ఉన్నది, ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. కాబట్టి ఆ సమస్యలన్నీ పరిష్కరించుకోవడానికి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మన రాజధానిలో అయినటువంటి ఇంద్రపార్క్ దగ్గరలో ధర్నా చౌక్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ధర్నా ఏర్పాటు చేసి మన సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా కృషి చేస్తున్నాం. కావున మన సమస్యలు పరిష్కారం అయితే మన అందరి బతుకులు బాగుపడతాయన్న ఒక ఉద్దేశంతో ఇక్కడ కర్రకోత మిషన్లే కానీ అక్కడ కార్పెంటర్ షాప్లే కానీ కార్పెంటర్ షాప్లలో పనిచేస్తున్నప్పుడు చేతులు కటింగ్ అయ్యి వాళ్ళు అనేక రకాలైన ఇబ్బందులు గురవుతున్నారు. అట్లనే మనకు ఒక ఇన్సూరెన్స్ లేదు, ఈ ఇన్సూరెన్స్ను కూడా కావాలని చెప్పేసి ఒక 15 డిమాండ్స్ తోటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. కాబట్టి ఈ డిమాండ్స్ నెరవేరాలంటే ఈ రాష్ట్ర కమిటీకి రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్మరి వడ్రంగి కులస్తులందరూ తండోపతండాలుగా వచ్చేసి ఆ యొక్క ధర్నా కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తే ఆ సమస్యలన్నీ పరిష్కారమైతే అని చెప్పేసి తెలియజేస్తున్నాము. అట్లాగనే ఇప్పటిదాకా మా ప్రధాన కార్యదర్శి విష్ణన్న మాట్లాడినట్టు సంఘాలు మన వేరే ఉండొచ్చు, సమస్యలు మాత్రం ఒకటే సమస్యలు, కమ్మరి వడ్రంగి సమస్యలే. కాబట్టి ఎక్కడున్నా సరే ఏ సంఘాలలో ఉన్నటువంటి కమ్మరి వడ్రంగి మన సోదరులు ఏ సంఘాలలో మీరు ఉన్నా సరే కానీ సమస్యల పరిష్కారం గురించి మనం అందరం కలిసి ముందరికెళ్దామని చెప్పేసి మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా. కావున అందరూ కూడా మీరు వచ్చి ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. గల్లి గల్లిలా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి సమస్యలు తెలవాలంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి కమ్మరి వడ్రంగులు వచ్చేసి అక్కడ వారి యొక్క సమస్యని అక్కడ ధర్నా కార్యక్రమంలో తెలియజేసినప్పుడే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి, మండల ప్రాంతాలకు వెళ్ళి, నియోజకవర్గ ప్రాంతాలకు వెళ్ళి, పట్టణ ప్రాంతాలకు వెళ్ళి, మున్సిపాలిటీలకు వెళ్ళి, మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్ర నలుమూల నుంచి వెళ్ళి అందరు రావాలని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ, జై విశ్వబ్రాహ్మణ మనమే సంఘం, విశ్వబ్రాహ్మణుల ఐక్యత వర్ధిల్లాలి. జై.